ਰਾਜਾ ਤੀ ਰਾਜਾ ਤਵੀ ਕੋਟੀ ਤੇਜਾ ਰਮਣੀਯ ਸਾਮਰਾਜ ਪਰਿਪਾਲਗਾ। ਰਾਜਾ ਤੀ ਰਾਜਾ ਤਵੀ ਕੋਟੀ ਤੇਜਾ ਰਮਣੀਯ ਸਾਮਰਾਜ ਪਰਿਪਾਲਗਾ। ਵੀੜਵਾਨੀ ਕ੍ਰਿਪ ਨਾਲੋ ਸਾਪਿੰਚਨੇ ਸਿੰਹਾਸਨਮੁ ਰਾਜਾ ਦੀ ਰਾਜਾ ਕਵੀ ਕੋਟਿ ਤੇਜਾ ਰਮਣੀਯ ਸਾਮਰਾਜ ਪਰਿਪਾਲਗਾ। ਵਰਣਨ ਕੰਦਨਿ ਪਰਿਪੂਰਨ ਮੈਨਨਿ ਮਹਿਮ ਪ੍ਰਭਾਵਮੁ ਨਾਕੁ ਰਖੇ ਤ੍ਯਾਗਮੁ ਚੇਸਿ। ਵਰਣਨ ਕੰਦਨਿ ਪਰਿਪੂਰਨ ਮੈਨਨਿ ਮਹਿਮ ਸ੍ਵਰੂਪਮುನು ನಾಕು ರಕೈ ತ್ಯಾಗಮು ಚೇಸಿ। ಕೃಪಾ ಸತ್ಯಮುಲತೋ ಕಾಪಾಡುಚುನ್ನಾವು ದಿನಮೆಲ್ಲ ನೀ ಕೀರ್ತಿ ಮಹಿಮಲನು ನೇನು ಪ್ರಕಟಿಂಚೆದ। ಕೃಪಾ ಸತ್ಯಮುಲತೋ ಕಾಪಾಡುಚುನ್ನಾವು ದಿನಮೆಲ್ಲ ನೀ ಕೀರ್ತಿ ಮಹಿಮಲನು ನೇನು ಪ್ರಕಟಿಂಚೆದ। ರಾಜಾದಿ ರಾಜಾ ಕವಿ ಕೋಟಿ ತೇಜ ರಮಣೀಯ ಸಾಮ್ರಾಜ ಪರಿಪಾಲಕ। ರಾಜಾದಿ ರಾಜಾ ಕವಿ ಕೋಟಿ ತೇಜ ರಮಣೀಯ ಸಾಮ್ರಾಜ ಪರಿಪಾಲಕ। ದಾವೀದು ರಚಿಸಿದ ಕೀರ್ತನ 21ವ ಕೀರ್ತನ 1ವ ವಚನ। యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు। 21వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు అతన్ని అతడు అని 9 సార్లు ప్రస్తావించబడింది। అతడంటే ఎవరు? అతడే దావీదు మహారాజు। చూద్దాం దేవుని వాక్యము కీర్తనలు, ఆయన ఎక్కడ ఉన్నప్పుడు ఆయన పిలిచాడు। 78వ కీర్తన 70వ వచనం। తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను। అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను। తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను। చూద్దాం 16వ అధ్యాయము సమూయేలు గ్రంథము। మరి ఇశ్రాయేలు రాజు, మొదటి రాజు సౌలు, ఈ సౌలు దేవుడు కోరుకోలేదు, ఈ సౌల్ని ప్రజలే కోరుకున్నారు, అందుకని దేవుడు మరొకరిని దేవుడు ఏర్పాటు చేశాడు। 15వ అధ్యాయము ఆఖరి వచనం। సౌలు గుర్చి దుఃఖాక్రాంతుడాయను, మరియు తాను సౌలును ఇస్రాయేలుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను। అయితే దేవుడు
పదహారవ అధ్యాయం మూడవ వచనం, యెషయాని బలి అర్పణముకు పిలువము, అప్పుడు నువ్వు చేయవలసిన దానిని నీకు తెలియజేతను, ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలనని సెలవీయగా. పెదవాడు పిలిచాడు యెషయా కుమారుడు, వాడు పెదవాడు ఎలియా నిజంగా యెహోవా అభిషేకించినవాడు, ఆయన తన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. ఆరో వచనం, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. తర్వాత షమ్మ ఇలాగ ఏడుగురు అయిన తర్వాత యెషయా తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకోనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా, అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చు వరకు మనం కూర్చుందమని యెషయాతో చెప్పగా, అతడు వాడిని పిలిపించి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాడు. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. అలాగైతే నేను కోరుకున్నవాడు, 78-70 తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను, నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి అతన్ని అభిషేకించు. అలాగైతే ఆయన ఇశ్రాయేలీయులకు రాజుగా కావాలి, తన స్వాస్థ్యం మీద తన శ్వాస తన ధ్యాస ఇశ్రాయేలీయుల మీద ఉన్నది. అదే ఇశ్రాయేలీయుల మీద మొదటి రాజు ఎవరో తెలుసా? సౌలు. అతన్ని రాజుగా నిర్ణయించినందుకు పశ్చాత్తాపము పొందుతున్నాడు దేవుడు. ప్రజలు కోరుకున్న వ్యక్తి సౌలు, కానీ దేవుడు కోరుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు. అందుకనే 21వ అధ్యాయం, యెహోవా రాజు నీ బలమును బట్టి. అలాగైతే గొర్రెల దొడ్డిలో నుండి మాన్పించి పిలిపించావు, తన దాసుడైన దావీదును కోరుకున్నా, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలను యాకోబు, తన స్వాస్థ్యమును ఇశ్రాయేలు మేపుటకు ఆయన అతనిని రప్పించను. అతడు యథార్థ హృదయుడై వారిని పరిపాలించును, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించను. దావీదు 18వ అధ్యాయంలో ఒక గొలియాత్ ఫిలిస్తీయుడు ఇశ్రాయేలీయుల మీదకి సవాల్ విసురుతున్నాడు. అది 17వ అధ్యాయంలో ఉన్నది ఆ మాట. వారు 6 జాన్ల మోనుడు, వాడికి ముందు మోసేవాడు ఒకడు, వాడు ఒక్కడొస్తే చాలు నా మీద గెలిస్తే మేము నీకు లోబడతాం. అలాగైతే యెషయా, నీ అన్నలు మరి క్షేమంగా ఉన్నారు లేదో, జున్నుగడ్డలు ఇచ్చి పంపించినట్లుగా చూస్తున్నావు, జున్నుగడ్డలు గోధుమలలో తూమిడి 10 రొట్టెలను జున్నుగడ్డలు తీసుకొని త్వరగా పొమ్ము అన్నప్పుడు త్వరగా వెళ్ళాడు, అన్నల్ని అడుగుతున్నాడు, రే నువ్వు యుద్ధం చూడటానికి వచ్చావాడు రా అని అన్న రెండోవాడు, మూడోవాడు ఇంకా వాళ్ళేళ్ళు అడిగి ఏందని అడిగినప్పుడు, ఏంటన్నప్పుడు, అతన్ని జయిస్తే ఇశ్రాయేలీలు గెలుస్తారు, లేకపోతే వాడు జయిస్తే మనమందరం అన్నప్పుడు, ఏంటి బహుమతి అని అడిగాడు. కనుక అతడు, ఏటిలో నున్నని 5 నున్నని రాళ్ళు ఉన్నాయి, సౌలు దగ్గరకు పోయాడు, నేను అనంటే నువ్వు బాలుడివే, వాడు యుద్ధ నేర్పరి అయిన వాడు అని చెప్పినప్పుడు, ఒకనొక పర్యాయంలో గొర్రెల మీదకి ఒక తోడేలు వచ్చినప్పుడు చీల్ చేశాను, కనుక ఆ తోడేలు నోట నుండి
ఆ గొర్రె పిల్లను రక్షించాను, ఒక సింహమును కొట్టి చంపాను అని అన్నప్పుడు, వెళ్ళు అని ఆ యుద్ధ కవచాలు అవి ధరిస్తుంటే, ఇవన్నీ నాకు వాడుకులేదు. ఐదు ఏటిలో ఐదు నున్నని రాళ్ళను ఏరుకున్నాడు, కర్రను చేత పట్టుకున్నాడు. ఇప్పుడు వస్తా ఉంటే వాడు అంటున్నాడు, 43:17 సమూయేల గ్రంథం, ఫిలిష్టుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించు. నా దగ్గర గ్రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకు ఇచ్చివేతునని ఆ ఫిలిష్టుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యముల గతిపదుకు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేత్తును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమురుగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మను మా చేతికి అప్పగించునని చెప్పాడు. నిశ్చయంగా నిన్ను చంపి నీ తల తగవేతున్నాను, ఇశ్రాయేలులో దేవుడున్నాడని రుజువు చేస్తాను. యుద్ధము యెహోవాదే, కత్తి చేతను ఈటి చేతను బల్యము చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. అలాగైతే ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. 21వ కీర్తన, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. రక్షించేది ఎవరో తెలుసా? దేవుడు. రక్షణ దేవుడు కనుక ఇశ్రాయేలులో దేవుడున్నాడని రుజువు చేస్తా. అలాగా దేవుణ్ణి హైలైట్ చేశాడు. ఆయన ధరించుకుంది బుల్లెట్ కాదు, బుల్లెట్ ప్రూఫ్ కాదు, సర్వోన్నతుని శక్తిని ధరించుకున్నాడు. భక్తి కాదు కావలసింది, సర్వోన్నతుని శక్తిని ధరించుకొని యుద్ధము యెహోవాదే అన్నాడు. అలాగైతే యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. నూతన నిబంధనలో యూదులు రాజువా అంటే నువ్వన్నట్టే. కనుక ఆయన యూదులకు రాజు. అతని బాహుబలం యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆయన బాహువు ఎవనికి బయలుపరచబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త అని అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. నా బలమా నా కోట ఆరాధన నీకే, ఆశ్రయమా నా దుర్గమా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన అప్ప తండ్రి నీకేనయ్యా, అజాని భవనములో వేయి పగలు వేచియుందును యేసు రాజాని కలు, రాజాని భవనములో వెయ్యి పగలు వేచియుందును. నా బలమా నా శైలమా, యెహోవా నా బలమా నా దుర్గమా, నా నేను నమ్ముకును నా రక్షణ శృంగమా. అలాగైతే నా బలమా అని పాడుకుంటున్నాం. అలాగైతే యెహోవా బాహు, యెహోవా బలం, ఆయన భుజం మీద ఏమోసారి తెలుసా? రాజ్యభారం. దావీదు ఇశ్రాయేలీయులను పరిపాలించాడు. అలాగైతే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజలను పరిపాలించడానికే పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఆయన పరిపాలన విధానం. యూదులు రాజువా అని అంటే నువ్వన్నట్టే. యూదులు రాజుగా పుట్టిన వాడెక్కడా అని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు. నాకంటే మరొక రాజా ఎవడు? 2 ఏళ్ల పసిపిల్లలందరిని కూడా చంపించాడు అంటే యేసు ప్రభువారు తప్పించబడ్డాడు. యేసుని ఎత్తుకొని ఈజిప్టుకు నీవు వెళ్ళి చేరవయ్యా, దేవుని కబురు వచ్చే వరకు అచటే ఉండవయ్యా, అచటే ఉండవయ్యా.
దేవుడు యేసు ప్రభువారు తప్పించబడ్డాడు. బాలుడైనప్పుడే చంపితే దేవుని చిత్తం కాదు. ఆయన యవనుడు, 33 సంవత్సరాలు తల్లి తండ్రిని పోషించాడు, 3.5 సంవత్సరం బయటకు వచ్చాడు. ఇదిగో యూదుల రాజు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అలాగైతే రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు. దావీదు మహారాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. అలాగైతే ఈ రాజు నీ ప్రభు అనగా యేసు ప్రభు ఆ బలాన్ని బట్టి ఏంటో తెలుసా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఇష్టులైన వారికి సమాధానం లేదా సంతోషం. కనుక ఈ సంతోషం, ఇది రక్షణ ఆనందం, ఇది సమాధాన సంతోషం ఇచ్చే యేసు ప్రభువారు. అందుకని నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. నీ రక్షణను బట్టి ఏమిటి ఆ రక్షణ? యేసు క్రీస్తు తన రక్తాన్ని చిందించాడు, 30 వెండి నాణాలకి అప్పగించి ముద్దు పెట్టాడు. అయితే పేతురు మలుకు వరలో ఉన్న కత్తి తీసుకొని చెవి తెగనరికాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తితో మరణం. పేతురు నేను వేడుకుంటే వ్యూహం 1:6, ఒక దూత 144,000 మందిని హతం చేసినప్పుడు నేను వేడుకుంటే 6,000 దేవదూతలు వచ్చి ఇక్కడ ఉంటారు అందరూ? లేదు, నేను ప్రాణం పెట్టడానికే వచ్చాను కానీ ప్రాణం తీయటానికి రాలేదు పేతురు అని ఆ మల్కు చెవిని మరలా ఎక్కడ ఉందో యథాస్థానంలో మరలా అతికించాడు. కనుక ఎంత గొప్ప యేసు ప్రభువారు. ఆయన ఆయన గెచ్చమైన తోటలో ఆయన ప్రభువా ఇగిన నా ఇంద్రుని తొలగించు, ఆయన నా ఇష్టం కాదు నీ చిత్తమే అని అప్పగించుకున్నాడు. తన బలాన్ని, తన బాహుబలము ఎంతో గొప్పది. ఆ బలాన్ని చూసినట్లయితే 21వ కీర్తన 8వ వచనంలో ఆయన ఎక్కడ నిలబడ్డాడంట? ఎక్కడ? 8వ వచనం, నీ హస్తము నీ శత్రులందరినీ చిక్కించుకొనును, నీ దక్షణ 7వ వచనం, ఏలైనడు రాజు యెహోవా యందు నమ్మిక ఇంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. సర్వోన్నతుని కృపచేత కదలకుండా నిలుచును. దావీదుని సర్వోన్నతుని కృపచేత కదలకుండా నిలిచాడు. అలాగైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గబ్బతా తీర్పు అక్కడ నుండి గొల్గాతాకి తీసుకెళ్లారు. అక్కడ 2 చేతులలో 2 కాళ్ళు బలమైన మేకులు కొట్టారు. కదలకుండా నిలుచున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరగరు, వీరిని క్షమించుము అని అంటున్నాడంటే అది రక్షణ, నిన్ను రక్షించటానికి. కనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు, నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. నిజమే, దావీదు మహారాజు జయము జయమని అరుస్తూ ఉన్నారు. దావీదుకి 10,000 కొలది, దావీదుకి సౌలుకి 1,000 కొలది. కనుక దావీదుకు 10,000 కొలది. అందుకనే దేవుని వాక్యంలో ఉన్నదేం తెలుసా? నీ ప్రియుని విశేషమేమి అన్నప్పుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అలాగైతే దావీదు ఎలాంటి వాడు తెలుసా? కనుక 10,000 మంది పురుషులలో దావీదు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? యుద్ధము యెహోవాదే, ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడు. అలాగైతే యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? ఒకటే, నువ్వు యూదులు రాజువా అన్నప్పుడు నువ్వు అన్నట్టే. కనుక ఆ రాజు, కనుక ఆయన కదలకుండా అదిగో నిలబడ్డాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగు, వీరెరుగరు, వీరిని క్షమించు. ఆ మాట ఒక దొంగని రక్షించటానికి వీలు కలిగించింది. కుడివైపునున్న దొంగ, నీవు ఎడమవైపున వాడు, నీవు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. కానీ కుడివైపునున్న దొంగ, ఆయన రక్షణ, ఆయన బాహువు, ఆయన భుజస్కంధముల మీద మోసిన శిరవ మౌనం, ఆయన ఏ పాపం ఎరగిన వాడు, అయ్యా నీవు నీ రాజ్యంలో నీకు వచ్చినప్పుడు, నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీవు నాతో కూడా పరదేశిలో ఉండు,
ఆయనకు ఒక రాజ్యం ఉంది, తిరిగి లేస్తాడు వస్తాడు అనేటటువంటి నమ్మకము కుడివైపున ఉన్న దొంగకి ఒక్క రెప్పపాటులో దొరగా మారాడు. కానీ వాడైతే పాతాళానికి చేరువయ్యాడు. నీవు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. వాడు పాతాళానికి, ఒకడేమో పరలోకానికి. ప్రేమగల మా తండ్రి, వదనాలు చెల్లిస్తున్నాం. ఒక్క వచనం మీదే నీ బలమేంటో సంతోషింపచేసేది. రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడని దావీదు మహారాజు చెప్తాడు. నీ రక్షణను బట్టి ఎంతో హర్షించుచున్నాడు. కనుక ఆ రాజు కదలకుండా సర్వనదుని కృపచేత సిలువు మేకులతో కొట్టబడి నిలిచి మాట్లాడుతున్న మాటలు, ఆయన మరలా వస్తాడు అనేటటువంటి నమ్మిక, నోటితో పాపములు ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన కావున ప్రభునామను ఒకటి ప్రార్థన చేయవాడు ఆ దొంగ రక్షించబడ్డాడు. కృతజ్ఞ చెల్లిస్తూ యేసు ప్రభునామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియగ దేవుని దీవెన సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్.